ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సాలరీస్ కూడా బాగానే ఉంటాయి. అంతేకాకుండా ఇది పర్మనెంట్ జాబ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అండ్ మరి ఈ జాబ్కి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఏజ్ లిమిటేషన్ ఎంత, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అంటే ఆన్లైన్లో అప్లై చేయాలా లేక ఆఫ్లైన్లో అప్లై చేయాలా, ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఏదైనా నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయినప్పుడు అది కేవలం 10 డేస్ నుంచి 15 డేస్ వరకు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం, స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, కాబట్టి మీకు నోటిఫికేషన్ అందుతుంది. తద్వారా మీకైతే వెంటనే అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, మరియు సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులో ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ పోస్టులు. మరి ఈ పోస్టులకి ఏదైనా కూడా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దానికోసం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏ పోస్ట్కైనా కూడా అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షల్ బి 23rd September 2024. సో మనకి నియర్లీ మోర్ దాన్ 1 మంత్ అయితే ఉంది. 23rd September 2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అయితే ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మీకు కనుక విల్లింగ్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.nib.gov.in ఇక్కడ నుంచి మనము ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఎన్ఐబి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని, నోటిఫికేషన్ను కూడా డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదవండి. తర్వాత మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు రకరకాల పోస్టులు ఉన్నాయన్నాను కదా. మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 12th క్లాస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. సో దీనికి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 1:5 ratio ఫస్ట్ రిటన్ టెస్ట్లో సెలెక్ట్ చేసుకొని వారికైతే స్కిల్ టెస్ట్, అంటే జస్ట్ స్కిల్ టెస్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. రిటన్ టెస్ట్ నుంచి 1:5 ratio సెలెక్ట్ చేసుకొని వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇక్కడ అప్లికేషన్ మనకి అడ్రస్, ఏ అడ్రస్కి ఆఫ్లైన్లో పంపించాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు క్లియర్గా చదవండి. అండ్ హియర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 23rd September 2024 అనేది లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అండ్ ఇక్కడ మనకు సాలరీస్ అండ్ ఏజ్ లిమిటేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తామండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ 12th క్లాస్ పాస్ విత్ 50% మార్క్స్. సో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్ట్స్ ఏదైనా పర్లేదు, 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి 50% మార్క్స్, సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంకా వివిధ రకాల పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా, బట్ దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు కనుక వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్టులకి కూడా మల్టిపుల్ జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, జూనియర్ సైంటిస్ట్, దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉన్నారు. సో ఎలిజిబిలిటీ ఉంటే మీరు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాన్ మెడికల్లో ఎలా ఉంది, సైంటిస్ట్ గ్రేడ్ 2 మెడికల్ ఉంది, నాన్ మెడికల్ ఉంది. సైంటిస్ట్ గ్రేడ్ 2లో మెడికల్ ఉంది,
నాన్ మెడికల్ కూడా ఉంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సైంటిస్ట్ గ్రేడ్ 1, ఇది కూడా ఎంబీబీఎస్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చూసి ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్కి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, పోస్ట్ వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్ లిమిటేషన్ అండ్ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి. సో నేనైతే అసిస్టెంట్ 2 పోస్ట్కి చాలామందికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. వేకెన్సీ అయితే ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది, కాంపిటీషన్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. అయితే హార్డ్ వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,200 వరకు ఉంటుంది బేసిక్ పే. దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా రకాల అలవెన్స్లు ఉంటాయి. సో 19,000 అంటే జస్ట్ మనకి డిఏ తీసుకుంటేనే 50% మోర్ దాన్ ఉంది. అంటే మనకి డిఏ మాత్రమే 10% అండ్ హెచ్ఆర్ఏ ఇంకా అంద అదర్ అలవెన్సెస్ కలుపుకున్నట్లయితే నియర్లీ 35,000 మోర్ దాన్ సాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిటేషన్ 27 ఇచ్చారు ఫర్ అసిస్టెంట్ 2. మీకు మిగిలిన సైంటిస్ట్ గ్రేడ్ 1, సైంటిస్ట్ గ్రేడ్ 2, జూనియర్ సైంటిస్ట్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకునేటట్టు ఉంటే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.